యాక్చువల్గా మూవీ ఎప్పుడో మన జనరల్ పబ్లిక్ కానివ్వండి, యూఆర్ఐ ఊరి అంటే ఏంటిది, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది ఎవరికి తెలియదు. నేను కూడా శ్రీహరి గారు వాళ్ళ ప్రోగ్రామ్కి పిలిచినప్పుడు ఆ రోజుకు నేను నెట్లో వెతికి పేపర్లో వెతికి వేరే ఫోన్లు చేసి వాట్ ఈస్ దిస్ సర్టిఫికెట్ ఏంటి దిస్. మీకన్నా కూడా చూస్తే ముందంటే దీంట్లో కొన్ని డ్రిల్స్ ఉన్నాయి. ఆ డ్రిల్స్ మీరు ఎలా అయితే చేస్తారో అలాగే మీ డ్రిల్ మాదిరి అనిపిస్తుంది. సో మీరు బాగా ఇన్స్పైర్ అవుతారు, మీకు బాగా నచ్చుతుంది. అట్ ద సేమ్ టైం ఆపరేషన్స్ మీకు తెలుస్తాయి, మూమెంట్ మీకు తెలుస్తుంది. ఇదొక రియల్ స్టోరీ, ఇది సినిమా కాదు. ఇది వేరే థియేటర్లో వస్తున్నటువంటి సినిమా ఆ టైప్ సినిమా కాదు. ఇది దీన్ని మీరు సినిమాగా చూడతండి. ఇట్స్ ఏ రియల్ స్టోరీ. మన భారత సైనికుల్ని, నిద్రపోతున్న సైనికులు ఎలా చంపారు, దాని మీద మనం ఎలా ప్రతీకారం తీర్చుకున్నాము, వాట్ ఈజ్ ఇండియన్ ఆర్మీ అనేది మీరు చాలా గొప్పగా చూపించారు. అది అందరికి మీకు చూపించాలనుకున్నాను. నేను రిక్వెస్ట్ చేయగానే ముందు మీరిద్దరు కూడా వెంటనే స్పందించి సార్ మేము పర్మిషన్ తీసుకుంటాము, హెడ్ ఆఫీస్ ఇస్తాం అని చెప్పి అన్నారు. ఆ రకంగా వాళ్ళు పర్మిషన్ తీసుకోవడం వాళ్ళు ఒప్పుకున్నారు. యాక్చువల్గా మార్నింగ్ 9:00 అన్నారు టెస్ట్ ఉన్నందుకు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే అలా వాళ్ళు అడిగి 2:00 షోకి మీకు ఈరోజు వేస్తున్నారు. సో మీ అందరికి వీళ్ళిద్దరికి క్లాస్ ఉండాలని శేఖర్ మీరు కూడా ఎప్పుడైనా తీసుకొచ్చారు, థ్యాంక్ యూ శేఖర్. మీరందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే దీని ఒక సినిమాగా చూడదండి. ఓకే, కంపల్సరీ మీరే ఫీల్ అవుతారు ఈ సినిమా చూసిన తర్వాత దీంట్లో ఎంత దేశభక్తి ఉందనేది. దేశభక్తి అంటే ఐ లవ్ ఇండియా అని చెప్పడం కాదు, ఐ కెన్ డై ఫర్ ఇండియా అని చెప్పడమే దేశభక్తి. అందరము రోజు చనిపోతూ ఉంటాం, ఓకే, బట్ దేశం కోసం చనిపోయేవాడే నిజమైన మనిషి, నిజమైన సైనికుడు. అది మీకు మీ బుర్రలకు ఎక్కాలనేది నా యొక్క కాన్సెప్ట్. దాన్ని మీరు చూసుకోండి. ఇప్పటికే లేట్ అయిపోయింది, థ్యాంక్ యూ. మూవీ వచ్చినప్పుడు మీరు వచ్చి నాకు అవగాహన లేదు వస్తాను. సో నేను సార్కి కాల్ చేసినప్పుడు సార్ సడన్గా చెప్పాను మేడం, సార్ మీరు ఆ రోజు సర్జికల్ స్ట్రైక్స్కి ప్రోటే నేను మీకు హైయర్ కమాండ్ మీ అథారిటీస్ కూడా నేను మాట్లాడతాను ఒకసారి అని చెప్పిన సార్. మేము పర్మిషన్ తీసుకోవాలంటే కూడా నేను మాట్లాడతాను అవసరం అయితే పిల్లల తరఫున కూడా సార్ చెప్పినారు. ఇంకా మీకు చెప్పాను కదా, దిస్ ఇస్ నాట్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్. ఆర్మీ సక్సెస్ఫుల్ స్టోరీస్ అనేటువంటి మనకు ఒక పేపర్ సబ్జెక్ట్లో ఉంది, సబ్జెక్ట్లో భాగంగా దీన్ని మీకు చూపిస్తున్నాం. సినిమాలాగా కాదు, సక్సెస్ఫుల్ స్టోరీ. సో మన జవాన్లు ఏ రకంగా అక్కడ బార్డర్లో చేస్తున్న విషయాన్ని మీకు తెలియడం కోసం అన్నమాట. సో దాన్ని ఎంటర్టైన్మెంట్లా కాకుండా యాజ్ అ లెసన్ లాగానే రీడ్ చేస్తూ దానిలో ఉండేటువంటి అంశాన్ని నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ప్రత్యేకంగా తమ సమయం మా వాటి సమయాన్ని కేటాయించినందుకు, అదేవిధంగా మా పిల్లలకి ఎప్పుడు కూడా సదా మంచి విషయాలు చెప్పడానికి ముందునటువంటి మా మిత్రుడు డిఎస్పీ ప్రణాబ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత కదా సార్, మా ఎన్సీ విభాగం తరఫున. పన్నెండు మంది అంతే. నాకెంత బాధ అనిపించిందంటే ఒక దేశభక్తి మన కోసం చనిపోయిన సైనికుల గురించి సినిమా చూడడానికి 10 ఉన్నారు థియేటర్లో అనిపించింది నాకు. సో ఒకసారిగా ఈ థియేటర్ నింపాలనుకున్నాను మీ అందరితో. అందుకనే రిక్వెస్ట్ ఏంటంటే విత్ యూనిఫామ్, ఎందుకంటే మీరు అది ప్రైడ్గా ఫీల్ కావాలి. మీరు ఎన్సీసీ రాసిన మీరు ఏదో ఆశమాజి చూడద్దండి, అది ఒక మీరు ప్రైడ్గా ఫీల్ కావాలి. ఎందుకంటే మీరంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు అంతా కూడా ఎమర్జెన్సీ వచ్చినట్టే మీరు కూడా వెళ్ళిపోతారు. ఎస్ సార్. ఓకేనా, కాబట్టి ఈ మూవీ అయిపోయిన తర్వాత మీరంతా బయటకు వచ్చేసి ఒక్కసారిగా మంచి స్లోగన్స్ ఇవ్వాలని కూడా నేను కోరుతున్నాను ఈ యొక్క ఇన్స్పిరేషన్తో. తప్పకుండా శేఖర్, మీరేమన్నా వీళ్ళు కూర్చోబెట్టండి లోపల, ఎందుకంటే ఇప్పటికే లేట్ అవుతుంది అందుకని. ఫస్ట్